చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువలో తక్కువ కూటర అప్పులన్నా వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధి అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాస్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులు రెండు రకాలు, ఆడ మగ, వీడు మూడు టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం, వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్, జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసు సార్, జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం. సార్, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బీన్ ఇండివిజువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఎనీ డౌట్స్? హీడి బొక్క, హీడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే, ఏలే సార్, ఎరా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ అస్ హిట్ ది స్మాల్ స్క్రీన్, కమ్. ఈడిగాంది బిల్డప్ ఇచ్చింది. అండ్ వన్ థింగ్ సార్, సాయంత్రం 6 గంటల వరకే మీ నా వర్కర్స్. ఆ తర్వాత సార్? బానిసలు సార్. ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకేమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మరి మందా వాళ్ళదా? ఏది నోటుకు వస్తే అది మాట్లాడక. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు 12-2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. సార్, ప్రోమో ఏమైనా కట్ చేయమంట? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. ఏమా రైట్ సార్? మనిషి చూడటానికి బఫున్ లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. రేపు పెగ్గయ్యరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. నమోస్తుమనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి జగధారి. విన్న ప్రధానంత గరిష్యే. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. ఈరోజు పితృదేవతలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు వారితో ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. మంత్రాలు వింటున్నాను కదానే, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకోకు. కానీ అన్నం చూస్తుంటే మా అయ్యా కూడా ఇట్లా చేయాలని ఉందా? వాళ్ళ అయ్యా ఏల్స్ వచ్చాడు, మీ అయ్యా ఎయిడ్స్ వచ్చాడు. మూసుకొని చూడు. ఏందబ్బయో, ఏంది సిటీ వదిలేసి చెరువు గట్ల పడి తిరుగుతా ఉంటారా? చచ్చిపోయిన రోజు కదానా? ఆడు చచ్చాడా, ఈడే చంపేశాడా? వెళ్ళి అడుగు, రైస్ రెడీగా ఉంది. నీకు కూడా 2 ముద్దలు కలిపెట్టేస్తాడు. వద్దులే. బడా, ఈ నవ్వితే ఒకసారి చూద్దాం నా కోరిక. ఏంటి విషయం? నీ ఇష్టం, నువ్వెంత చెప్తే అంత. 50 CR అంటే అనా? మాట్లాడేశానన్నా. అబ్బో, 75 అడిగాడు. నేను 60కి దగ్గొట్టా. ఒప్పుకున్నాలే, నీకేం పర్లేదన్నా.
నువ్వు హాయిగా పడుకో, ఆ పని అయిపోద్ది. సార్, బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్, కమ్ హియర్ సీట్. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటివి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా, బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడు తాగంటా నేను? ఏంట్రా లుక్కేంట్రా, లుక్కేంటి? నీకెందుకులే, వదిలే. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రే సార్, ఇలారా నుంచో, వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావా? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటి వాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో కొడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే ఇద్దరు లేడీస్ అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో ముగ్గురిని పెడతాను, అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో ఐదుగురిని పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. ఆ భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరు ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరస్వం. ఓకే ఓకే ఓకే. సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు, మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో నాకు వంట రాదుగా. నీకేదొచ్చు ఏది రాదు నాకు తెలుసుగా భవాని, అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావు అంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉండే పట్టుకోలేకపోవాలమ్మా నేను. హైట్ పెరిగే మార్గం అయితే కో నీ బొట్టి పిలిచరా సార్. దెబ్బలు నీకు దుబ్బులు అడిగి ఫీల్ అవ్వకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా, ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు మీరు. బొక్కలు ఊరుకోండి సార్, నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఇది ఫ్లో లో వచ్చేసింది. తిమ్మలాగా నిలబడ్డామంటే పద చిటి పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేదా వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లి కావాల్సింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? భవాని గారి దగ్గర నుంచి అండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవాని ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడు లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరు ఏంటండి? చెప్తాను చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవాని? వచ్చారు ప్రభా. జోక్ చేశాను. పిచ్చిదానా, ఎప్పుడు జోక్ లేని రొమాన్స్ అయి ఉంటుందండి. మాకిది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లొక్కులేవకో. నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్, భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా, ఇంకా నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే కోన్ బనిగా కొరవరపతి ప్రోగ్రామ్ ఫస్ట్ నన్ను అడిగారు రాజా. వెళ్ళలేదా రాజా? భాషాభిమానం ఎలుగంటే ప్రాణం. భాషాభిమానం బొంగ, హైట్ ప్రాబ్లం. అదే సార్ తగులుద్దాం అని. ఎక్స్ట్రా లుద్రై బీ నెవర్ లిమిట్స్. రాజా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఛానల్కి మంచి కవరేజ్ దొరకపోతుంది. చీఫ్ సెక్రటరీ జయప్రకాష్ గారు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, ఆయన్ని లైవ్కి ఒప్పించాను. ఆ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్కి మంచి ప్లేస్ సార్. ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మీటింగ్ పెడతారు, మినిస్టర్లు వచ్చి గిఫ్ట్ ఇస్తారు, ఇవి కాదురా కావాల్సింది. క్రియేటివిటీ క్రియేటివిటీ ఉండాలరా. నాలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా. సార్ నేను చెప్పు. బట్ ఒక్కసారే పైకి రావాలంటే కష్టమే, ట్రై చేయాలరా. జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్. ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా? చూస్తారు మర్చిపోతారు, దట్ ఇస్ ద సైకాలజీ. అలా అంటారు ఏంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా గెట్ లాస్ట్. ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు.
క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ సార్. మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్టా, డిమాండా, ఆర్డరా? డేంజర్. ఎవరికి? నాక, భవానీ గారికి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళింది అయ్యా? మీ శబ్ద దానికి అయి ఉంటది. భవానీ, భవానీ, మీరేం సార్ ఇక్కడ? మీరు ఆయన తోడేళ్ళరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు, అలా వదిలేస్తే మనకి ఒక ఉద్యమం. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్నాడు. ఇదేనండి జనాలతో వచ్చిన ప్రాబ్లము. సెంచరీ కొడతానే గానీ బ్యాట్స్మెన్ పైకి రాడు, నలుగురు బాధితేనే గానీ హీరో విలువలోకి రాడు. ఆంజనేయులు సచ్చోర పుట్టోడా. ఇది తెచ్చుకుంటాను, చెప్పండి సార్. నేను మీకు అబద్ధం చెప్పాను. ఏ, ఎందుకు? ఈ స్టూడియోని పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకు నాంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. నాకు గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మ, ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. మీకు ప్రైవసీ క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడండి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ, అసలేమి రాజా పద.